వెనకటికి ఓ అబ్బాయి ఓ కొత్త సంగతి కనిపెట్టాడు గోడ మీద గడియారం పనిచేయటం లేదు ఆ సంగతి ఆ అబ్బాయికి ఎలా తెలిసిందంటే నిమిషాల ముళ్ళు కదలటం లేదు అదే పనిగా ఓ గంట కనిపెట్టి చూచాడు గంటల ముళ్ళు కూడా అసలే కదలటం లేదు ఈ రెండు ముళ్ళు చెడిపోయాయి ఆ అబ్బాయి బుర్ర వేగంగా పనిచేసింది బల్ల మీదకి ఎక్కి ఆ గడియారాన్ని అందుకున్నాడు దానిపైనే అద్దాన్ని ఓడదీశాడు ఆ రెండు ముళ్లను ఊడబికాడు వాటిని జాగ్రత్తగా ఒక కాగితంలో పొట్లం కట్టి పరిగెత్తి గడియారం రిపేర్ దుకాణానికి వెళ్ళాడు ఏమండీ ఈ రెండు ముళ్ళు మా గడియారంలో పనిచేయటం లేదండి బాగుచేసి పెట్టరు ఆ చిన్ని పొట్లం అతనికి అందిస్తూ అన్నాడు అతడు ఆ రెండు ముళ్ళు చేత పట్టుకుని పక్కున నవ్వాడు చూడబ్బాయి నీ గడియారం లోపలి చెడింది దాని లోపలి భాగం బాగు చేయాలి అప్పుడు గాని ఈ ముళ్ళు పనిచేయవు అదేమిటండి పని పనిచేయనివి ఈ ముళ్ళు గదా అవును లోపలి యంత్రం ఆడితేనే ఇవి ఆడతాయి ఆ అబ్బాయి రిపేర్ మనిషి మాటలు నమ్మటం లేదు గడియారం లోపలి సామాను కొట్టేయడానికి ఇలా అంటున్నాడేమో అని ఈ సంగతి నాన్నారికి చెప్పాడు నాన్నగారు సందేహ నివృత్తి చేశారు చూడు బాబు నీ తోటి పిల్లలు కొందరి కాళ్ళు చేతులు ఏదో చిలిపి పనులు చేస్తుంటాయి సరిగా పనిచేయవు లోపలి హృదయం బాగా ఉంటే అవయవాలు బాగా ఉంటాయి అందుకే ఇర్మియా పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచ్చినం అంటోంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహించగలవాడు ఏసుక్రీస్తు ఒక్కడే బాబుకి ఇప్పుడు బాగా అర్థమైంది యేసును హృదయంలోకి చేర్చుకోవాలి Thank you